త్రీ టీవీ న్యూస్ కి స్వాగతం. దేవాలయ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తారని తెలిపారు. శ్రావణ మాస మహోత్సవాలు పురస్కరించుకుని జడ్చర్ల కేంద్రంలో గుట్టపై కొలువు తీరిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయాన్ని నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనురిద్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెళ్లి మాట్లాడుతూ శ్రీ రంగనాయక స్వామి దేవాలయానికి కొన్నేళ్ల చరిత్ర ఉంది. ఈ దేవాలయానికి అన్ని సౌకర్యాలను కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. ఈ పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దేవాలయ అభివృద్ధి పనులకు నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మరియు గంగాపూర్ శ్రీ లక్ష్మీ చెనకేశ్వర స్వామి దేవాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. తొందరలోనే ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క కమిటీ ద్వారా దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. జడ్చర్లను చూస్తే సగం పొలాలన్నీ దోచుకున్నారు, చాలా మంది ఇండ్లు కట్టుకున్నారు. సరే మళ్ళీ ఇండ్లు కట్టుకున్న వాళ్ళని ఎందుకు లేపాలి అని చెప్పేసి నేనేం అనుకుంటున్నాను. కానీ ఉన్న భూమన్న కాపాడుకోవాలి. మొన్న నాకు రాజేష్ రెడ్డి గారు నార్కొండ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి ఒక ఆమె పేరు నాకు గుర్తుకొస్తలేదు, ఆమె మొత్తం కోనేర్లు ఆమె సొంత నిధులతో కోనేర్లు అంతా డెవలప్ చేస్తుందని చెప్తే ఆమె పేరు ఏందన్న వెంకటేశ్వరం వచ్చినామా డాక్టర్ అండి డాక్టర్ అయితే నేను వెంటనే ఆమెకి చెప్పినాను, ఫోన్లో మాట్లాడాను. మన వెంకటేశ్వర స్వామి గుండు ఈ ముందు కోనేరు ఉంది, ఆ కోనేరు బాగా చేయాలంటే పాపం ఆమె వచ్చి ఆ కోనేరు చూసిపోయింది. ఆమె సొంత నిధులతో ఆ కోనేరుని కూడా డెవలప్ చేయబోతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ పేరు మీదనే చేస్తాం. సొమ్ముక్కరిది సోపుకరి దాకా నేను వేరే వాళ్ళు చేస్తే నా పేరు పెట్టుకోను. జయంతి అమ్మ, జయంతి మేడం అమ్మ, జయంతి రెడ్డి అయితే వెంకటేశ్వర స్వామి గురిపాలు కోనేరు. అట్లనే ఇక్కడ కూడా కోనేరు ధ్వంసం చేస్తారు. ఆ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా బాధ, ఎందుకంటే అందరు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు అందరి దగ్గర పోవాలి, ఒక స్లిప్ రాయాలి, కొత్త గుడి కట్టాలని. ఇన్ని ఏళ్ళ కింద 1300 సంవత్సరం కింద ఉన్న గుళ్ళ గురించి పట్టించుకుంటలేదు. కాబట్టి పురాతనమైన గుళ్ళని ఖచ్చితంగా మనం డెవలప్ చేయాలి. కొత్త గుళ్ళు కడతారు కానీ ఈ గుళ్ళకి ఇన్నేళ్ల నుంచి మనం పూజలు చేసుకుంటే ఇంకా ఎంత పవర్ ఉంటుందంటే అది వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి పురాణ దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నింటినీ బాగు చేద్దాం. మా ఊళ్ళో కూడా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది, అది కూడా దాన్ని కూడా డెఫినెట్గా డెవలప్ చేస్తాము. ఆంజనేయ స్వామి కూడా ఉంది. అట్లనే ప్రతి గ్రామాల్లో కూడా నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పినాను, ప్రతి గ్రామంలో మీరు శివలాల్ మహారాజ్ గుడి కడితే 500,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాను, ఆంజనేయ స్వామి గుడి కూడా ఇస్తానని చెప్పినాను. ఖచ్చితంగా ఆ దేవుణ్ణి ఆశీర్వాదం ఉండాలి, ఖచ్చితంగా ఇవన్నీ చేస్తానని చెప్పి మాటిస్తూ వచ్చేసరికి మినిస్టర్ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తాము. ఒక కమిటీ వేసుకోండి. ఎప్పుడు దేవుని గుడిల దగ్గర రాజకీయాలు చేయొచ్చు మనం. దేవుని గుడి దగ్గర ఒక కమిటీ వేసి మంచి వాళ్ళని అందరికి ఎవరైతే నిజమైన భక్తి ఉండదని, కొంతమంది ఉంటారు దేవుణ్ణి అడ్డం పేరు పెట్టుకొని దోచుకోవాలనేది, అట్లాంటి వాళ్ళు కాకుండా మీరే డిసైడ్ చేసుకుని ఎవరైనా ఉండండి, మీరు డిసైడ్ చేసి ఒక కమిటీ వేయండి. మీకు సపోర్ట్గా నేను ఉంటాను, నిధులు తీసుకొస్తాము, డెవలప్ చేస్తాము. సిటీకి కూడా దగ్గర చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. జడ్చర్ల ప్రజల ఆశీర్వాదంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఖచ్చితంగా ఆ దేవుని ఆశీర్వాదంతో ముందుకెళ్దాము. మీరు అందరు కూర్చొని నేను దాంట్లో ఒక్క పేరు కూడా చెప్పాను, మీరే డిసైడ్ చేయండి. అందరు కూర్చొని 10 మంది మంచి టీం వేసుకోండి, అందరు ఉండాలి. ఆ టీంతో ఈ దేవుని గుడిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి మేము మాట్లాడుతాము. థ్యాంక్ యూ. రామరెడ్డి గారు వాళ్ళ కమిటీ ఇక్కడ దేవుణ్ణి శ్రావణ మాసంలో ఇక్కడ పూజల కోసం అని ఆయన కాబట్టి చాలా మంది వస్తుంటారు దేవుని గుడి పూజలు చేపిస్తాను. దాని కొంతమంది ఏదైనా పైన సూచన చేసుకుని ఏం తిందామని చూస్తున్నారు. కానీ పాపం ఆయన సొంత ఖర్చులతో ఇక్కడ అన్ని పూజలు కానీ ఇక్కడ భక్తులకు వచ్చేదానికి కూడా వాళ్ళు ఏది ఇబ్బంది పడకుండా చూసుకున్న దానికి ఆయనకి ఆయన బృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. ఇంతకుముందు ఆయన అన్నాడు జడ్చర్ల అభివృద్ధి చెందుతుందని చెప్పేది నాకు తెలిసి వాళ్ళు అభివృద్ధి చెందిన కానీ మా మేమైతే ఏం అభివృద్ధి చెందలేదు ఇక్కడ. అందుకని ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే మా వాళ్ళు కూడా అందరూ అభివృద్ధి చెందాలి. మీరు అందరూ తిరుపతి కోసం కూడా నేను ఆల్రెడీ మీరు ఎప్పుడైతే సంకల్పంతో ముందుకు వచ్చారో నేను మొన్న జుబ్బలి కృష్ణారావు గారు వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. మొన్న మేము దేవరకద్రకు పోయినప్పుడు గురుమూర్తి గుడికి పోయినప్పుడు ఆ రోజు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ గుడిపైకి మేము నడుచుకుంటే పైకి వెళ్ళాము. ఆ రోజు మాట్లాడి కొండ సూర్య గారు అంటే ఆమె ఇంట్లో మంచి మినిస్టర్ ఆమెని యువలి కృష్ణారావు గారు టూరిజం మినిస్టరు ఇద్దరిని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వచ్చే నెల మేము మక్తల్కి వెళ్తున్నాం, దాని తర్వాత జడ్చర్లకు తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి అభివృద్ధి కావాలో మనం అందరం కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ నిధులు తీసుకొచ్చి ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే జడ్చర్ల హైవేకి దగ్గర, సిటీకి హైదరాబాద్కి కూడా దగ్గర, బెంగళూరు నేషనల్ హైవే, చాలామంది టూరిస్టు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మనం మంచి వాళ్ళకి సౌకర్యాలన్నీ మనం ఇక్కడ తీసుకొస్తే ఖచ్చితంగా అభివృద్ధిలో మనం ముందుబాటులో ఉంటాము. అట్లనే ఈ ఒక్క గుడే కాదు, మన జడ్చర్ల నియోజకవర్గంలో చూస్తే ఊరుకొండపేటలో ఆంజనేయ స్వామి గుడి, గంగపూర్లో చెనకేశ్వర స్వామి గుడి, జడ్చర్లలో ఇక్కడ గుడి, అదే కాకుండా మన
కాదు. నవపేట చూస్తే పెద్ద బొమ్మ వేసుకుంటుంది. అన్ని గుళ్ళు చూస్తే చాలా మంది భక్తులు వస్తుంటారు. అందరూ చెప్తుంటారు మేము ఇక్కడ ఏం నొక్కున్నా కానీ మాకు బాగా జరుగుతుందని చెప్పేది. ఈ నాలుగు గుళ్ళు ఖచ్చితంగా దాని గుడ్డు ముందుకు తీసుకెళ్తాము. టూరిస్టులకు కూడా వచ్చే భక్తులకి కూడా మనకి ఏమి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన మనకి ఆ పని అన్నీ మనం ముందు చేసేలాగా మనం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఈ గుట్టపై కూడా నేను ఇంతకుముందు ఇస్తున్న ఆ రోజు మీరు చూస్తే వాళ్ళు తొగితే కూడా ఇమీడియట్గా చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు దాని మీద. అంటే ఇది చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలని కానీ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయాలి. నేను ఫోన్ చేసి కంప్లైంట్ ఇప్పించి వాళ్ళని అరెస్ట్ చేయించి అప్పటికి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేది కూడా కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అనేది ఉండదు ఇక్కడ దేవుని గుడి కాడ. దేవుని కోసము నిజంగా భక్తులు దేవుని కోసం వచ్చి పూజలు చేసుకునే వాళ్ళకి మనం ఇబ్బందులు కలగకుండా మనం చూసుకోవాలి. కానీ ఎవరంటే వాళ్ళు చేస్తే నేను ఊరుకునేది లేదు. పాత దాంట్లో కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను దాంట్లో ఉన్న కమిటీలో కూడా లక్ష్మారెడ్డి మేనల్లుడు ఉన్నాడు. మళ్ళీ వాళ్ళని పోలీసు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదో నాకు తెలియదు. వాళ్ళందరూ కలిసి ఇంకా వేరే ఏం లేవు, చర్చల చుట్టుపక్కలంతా దోచుకున్నారు. ఇంకా ఇది దోచుకోవాలని చెప్పి చూస్తున్నారు. అందరికీ తెలుసు కానీ ధైర్యంగా ఎవరు చెప్పరు. నేను కంప్లైంట్ ఇప్పించి అరెస్ట్ చేయించినను. ఆ రోజు అందరూ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాం, ఇది కరెక్టేనా అని అడుగుతున్నాను. నేను ఎప్పుడన్నా గుడికి పూజలు ఉన్నప్పుడు రమ్మంటే కూడా ఒక రెండు నిమిషాలు ఆలోచిస్తాను. ఒక ఎమ్మెల్యేగా నేను వస్తే భక్తులని లోపల గుడిలోకి ఆపేస్తారు, 10-20 నిమిషాలు వాళ్ళు లోపల పోకుండా వాళ్ళు పాపం బయట నిలబడాలని నేను ఎప్పుడు ఆలోచించి ఎవరు లేని టైంలో రావాలని అనుకున్నాను. అట్లాంటి మనిషిని నేను ఎప్పుడు భక్తుల గురించి గుళ్ళ గురించి ఆలోచించేవాడు. ఇదే కాకుండా గంగపూర్లో చూస్తే 120 ఎకరాలు దేవుని పొలం ఉన్నది. మా రంగారెడ్డి కూడా ఇక్కడ దచ్చర్ల రంగనాయక స్వామి గుట్ట పైన ఈ గుట్ట అనేది దచ్చర్లకు వాస్తు కరెక్ట్గా ఉన్నది. దచ్చర్ల దినదినాభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం మన గుట్టనే పెద్ద గుట్ట. అయితే ఈ మధ్యలో ఏమైందంటే కొద్దిగా మరుగున పడింది గుట్ట. కానీ ఒకప్పుడు చిన్నప్పుడు బాగా అందరూ వచ్చి ఆడుకున్న గుట్టనే ఇది. అయితే ఈ మధ్యలో ఒక 5-6 ఏళ్ళ నుంచి కొంచెం మరణ పడిపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చదువుతుంది, మళ్ళీ ఇప్పుడు పూర్వం వస్తున్నది ఇక్కడికి. తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా చాలా అంటే దీనికి డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. అయితే ఇక్కడ కోనేరు కొంచెం విధ్వంసం జరిగింది. ఇక్కడ మంటపము తర్వాత చెట్టు ఇవన్నీ ఏమంటారు ఈ మెట్ల దారి ఇవన్నీ నాశనం చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు. ఇప్పుడు కోనేరులో ఇంత చక్కగా నీళ్లున్నాయి. 1300 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయం రంగనాయక స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి అతనికి పైన స్లాబ్ ఉండదు. వర్షం పడ్డా కానీ మొత్తం అభిషేకం జరిగి ఆ వాటరంతా ఆ కోనేరులో చెప్తుంది. ఈ కోనేరు కూడా విశిష్టత ఏంటంటే ఆ కోనేరులో 750 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కోనేరులో ఇప్పటికీ జాలు ఉంది అంటే ఒక అద్భుతం, మహా అద్భుతం వచ్చింది. అయితే ఇక్కడ ఈ కోనేరు నుంచి ఒక సొరంగ మార్గం ఉంది గంగాపురం చెన్నకేశవ స్వామి కోనేరులోకి అని కూడా ఒక చరిత్ర చెప్తుంది. ఒకనొకప్పుడు ఇక్కడ పిల్లలు కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ కోనేరులో స్నానం చేసి దేవుడికి అభిషేకం చేసి నెక్కుతుంటే వాళ్ళ మొక్కులు అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని ఒక నానుడు ఉంది. తర్వాత ఇక్కడ పంట పొలాలకు కూడా పురుగు పడితే అప్పట్లో ఈ నీళ్ళు తీసుకుపోయి చల్లుతున్నట్ట, చల్లితే ఆ పురుగు చనిపోతున్నట్ట. తర్వాత ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు, వ్యాపార దినదినాభివృద్ధి, వ్యాపారాలు కూడా ఇక్కడ వచ్చి సందర్శించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వ్యాపారపరంగా చాలా అభివృద్ధి చెందారు. అంటే చాలా మహత్యం ఉంది ఇక్కడ. అంటే ఈ అద్భుతం ఈ మహత్యాన్ని ఎందుకో ఈ మధ్యలో మరణం పడిపోయింది. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చొరవ తీసుకున్నారు, ఇప్పటి నుంచి దీనికి డెవలప్మెంట్ చేస్తారు ఖచ్చితంగా. దర్శల ప్రజలందరూ ఈ గుట్టపైకి వచ్చి 100,000 అడుగుల సంకల్పం అని మేము అనుకున్నాము. అయితే వేద పండితులు ఏం చెప్పారంటే 100,000 అడుగులు ఇక్కడ పడితే ఇక్కడ గుట్ట అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు. కాబట్టి మేము ఆ లక్ష్యం దిశగా ఆ సంకల్పం పెట్టుకొని వెళ్తున్నాము. అయితే ఒక చర్చల పట్టణమే కాకుండా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు సూచించారు. వారి సూచనల మేరకు మేము నడుచుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఒకటి ఇంకొకటి ఏమందంటే ఎమ్మెల్యే గారు మొన్న ఒక మాట చెప్పాడు, గొప్ప మాట చెప్పాడు, అది చాలా సంతోషంగా ఉంది. అయితే మనము అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శన చేస్తాం. అయితే అందరూ ఈ మధ్యలో గిరి ప్రదర్శన చాలా వెళ్తున్నారు. ఆ గిరి ప్రదర్శన మనం ఇక్కడ చేద్దామని ఎమ్మెల్యే గారు సూచన ఇచ్చారు. వారి వాళ్ళ సూచన ప్రకారం మేము కూడా నడుచుకుంటున్నాం. సార్ ఇక్కడ 4 కిలోమీటర్లు ఉంటుంది అయితే ఎమ్మెల్యే గారు చెప్పారు గిరి ప్రదర్శనం ఏర్పాటు చేస్తే రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ సందర్శకులు వస్తారు, భక్తులు వస్తారు అని చెప్పారు. కాబట్టి
ఈ లక్ష అడుగుల సంకల్పం ఏదైతే ఉందో ఈ లక్ష అడుగులకు మనం 75-80 వేలు దాకా వచ్చాం. ఇంకా 10 రోజులు ఉంది ఈ శ్రావణ మాసం. ఈ 10 రోజుల్లో ఇంకా 20 వేల అడుగులు పడితే మన లక్ష్యం సిద్ధిస్తుంది, మన సంకల్పం నెరవేరుతుంది. అప్పుడు ఇక్కడ 100 అడుగులు పడితే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని వేద పండితులు చెప్పారు. కాబట్టి మీరు వెళ్ళి అందరికీ ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఆ 20 వేల అడుగులు మించి ఇంకా రావాలి, వస్తే ఈ గుట్ట అభివృద్ధి చెందుతుంది. మన ఎమ్మెల్యే గారు చాలా చాలా చొరవ తీసుకుంటున్నారు ఈ గుట్టకు. తర్వాత ఈ గిరి ప్రదర్శన అనుకోండి, ఇక్కడ ఇంకా ఎమ్మెల్యే గారు ఇక్కడ కళ్యాణ మండపం తర్వాత ఇవన్నీ కట్టిస్తా ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గుట్ట చాలా అంటే చాలా కళ కనబడుతుంది ఇక్కడ. వారు వచ్చిన తర్వాత వారిని కూడా మాట్లాడాలి.